గురువుగారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శబ్ద విద్యగా ఎందుకు వ్యవహరిస్తారు? ఈ నామస్తోత్రాలు ప్రారంభంలో ఓంకారంతో కాకుండా విశ్వం అనే నామంతో ఎందుకు ప్రారంభమవుతుంది? విష్ణు సహస్రనామాలన్నింటినీ శబ్ద విద్యగా ఎందుకు అభివర్ణిస్తారు అంటే, ఒక్కొక్క నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. శబ్దము శక్తి స్వరూపము అని ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటున్న సత్యం. అలాంటి శబ్ద తరంగాల ద్వారా నీ జీవితాన్ని నువ్వు ఎలా పరిష్కరించుకోవచ్చు, సమస్యలకు సమాధానాన్ని ఎలా తెలుసుకోవచ్చు అన్నది విష్ణు సహస్రనామ పారాయణ ద్వారా మనకు అవగతమవుతుంది. కనుకనే విష్ణు సహస్రనామ పారాయణను శబ్ద విద్యను అభ్యాసం చేయడంతో పోలుస్తారు. ఇక దానిలో ఓంకారం కాకుండా విశ్వం విష్ణుర్వశక్కారో భూతభవ్య భవత్ ప్రభు అని ప్రారంభిస్తాడు వ్యాసుడు. ఎందుకంటే విశ్వశబ్దేన ఓంకారోభిధీయతే అంటారు ఆదిశంకరు. విశ్వం ఇది ఓంకార బ్రహ్మేతి అంటాడు ప్రహ్లాదుడు. అంటే విశ్వము అనే శబ్దము ద్వారా ఓంకారాన్ని తెలుసుకోవచ్చు. విశ్వము అన్నది ఓంకారవాచకమే అని అటు ఆదిశంకరులు ఇటు ప్రహ్లాదుడు ఇద్దరు మనకు వివరించారు. ఈ విషయాన్ని వ్యాసుడు విశ్వమన్న శబ్దంతో స్తోత్రాన్ని ప్రారంభిస్తూ మనకు దాని యొక్క అంతరార్థాన్ని వివరించాడు. అంటే ఓం నమశివాయ అంటాం, ఓం నమో నారాయణాయ అంటాం. దీనిలో నారాయణ నమః అంటే నారాయణుడికి నమస్కారం, నమశివాయ అంటే శివుడికి నమస్కారము అని అర్థం చెప్పుకోవచ్చు. ఓం అంటే అర్థం ఏమిటి అంటే, ఓం అంటే అర్థం ఉండదు, అది నిర్గుణ పరబ్రహ్మ వాచకం. నిర్గుణం నుంచే సగుణం వచ్చినది, శబ్దము నుంచే సకల చరాచర సృష్టి వచ్చినది అని నిర్గుణం నుంచి సగుణోపాసన ఎలా చెయ్యాలో ఓం నమశివాయతో మనకు తెలియజేస్తే, విశ్వం అన్న నామం నుంచే మిగతా 1000 నామాలు వచ్చాయి అని చెప్పటం కోసమే ఇది అన్ని నామాలకు మూలము అని తెలియజేయటం కోసం విశ్వం అన్న నామంతో ప్రారంభించాడు. విశ్వం అంటే సకల చరాచర సృష్టి, దీనిలో ఉన్న అన్ని విన్యాసాలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క లీలలే. దీనికి ఒక అద్భుతమైన కథ చెబుతారు. నర్మదా నదీ తీరంలో ఉన్న బ్రాహ్మణుడికి సంతానం కోసం విష్ణువును ప్రారంభిస్తే ఇతరాదేవి ద్వారా ఐతరేయుడు అనే కుమారుడు కలిగాడు. మొట్టమొదట కలిగిన సంతానం కనుక బ్రాహ్మణుడు తనకొచ్చిన విద్యనంతా నేర్పించాలని విష్ణు సహస్రనామం నేర్పించడం ప్రారంభించాడు. విశ్వం అన్న నామం చెప్పగానే నేర్చుకున్నాడు. తర్వాత విష్ణువు అన్న విశ్వమే అంటున్నాడు ఆ పిల్లవాడు. వషట్కారహ అన్నా కూడా విశ్వమే అంటున్నాడు. ఏం చెప్పినా సరే విశ్వమే అంటున్నాడు. ఇంకా ఒక్క మాట రావటంలా, దాంతో ఆ బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. వీడు ఇంకేమీ నేర్చుకునేటట్టు లేడు, నా సంతానం మూర్ఖుడైతే ఎలా, మూర్ఖపుత్రాత్ అపుత్రస్వం వరం వేద విదో విభువు అంటుంది దేవీ భాగవతం. మూర్ఖుడైన పుత్రుడు ఉండటం కంటే అసలు పుత్రుడు లేకపోవటం మంచిది కదా అని రెండో వివాహం చేసుకుని ఇద్దరు కొడుకులను కంటాడు. ఆ ఇద్దరు కొడుకులకు చెప్పినవి చెప్పినట్టు వచ్చేస్తుంటాయి. వాళ్ళు అద్భుతంగా వేదాధ్యయనం అంతా చేస్తుంటారు. ఈ ఇతరాదేవికి పిల్లవాడి మీద కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళగొడుగుతుంది. నీ తండ్రికి అపకీర్తి తీసుకొస్తున్నావు, నువ్వు విశ్వం తప్ప ఇంకో మాట చెప్పటం లేదు, ఎంత చెప్పినా మాట్లాడటం లేదు, ఇంట్లో ఉండవద్దు అని పంపిస్తుంది. ఇంట్లో నుంచి ఈ ఐతరేయుడు వెళ్ళిన మరుక్షణము వేదాధ్యయనం చేస్తున్న ఆ పిల్లల గొంతు పడిపోతుంది. ఇంట్లో దొంగలు పడి ధనమంతా దోచుకుపోతారు. ఆ బ్రాహ్మడికి ఏం చేయాలో తెలియక వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తాడు. వశిష్ఠుడు అంటాడు, నీ ఇంట్లో ఉన్న ఐతరేయుడు మహాయోగి, ఎప్పుడైతే విశ్వం శబ్దం యొక్క అర్థాన్ని నువ్వు వివరించావో అప్పుడు ఆయనకు పూర్తిగా అర్థమైంది, ఈ సకల చరాచర సృష్టి ఆ విష్ణుని యొక్క లీలే, ఇక వేరే నామం అక్కర్లేదు అనుకున్నాడు. అందుకే విశ్వమన్న నామంతోనే ఆయన ప్రతినిత్యము ఆ విష్ణువును స్తుతించటం ప్రారంభించాడు. అంటూ విశ్వం అంటే సమస్త కళ్యాణ గుణ సమగ్ర సర్వతోముఖ సంపూర్ణ తత్వము అన్న నిర్వచనాన్ని తెలియజేశాడు. కనుక విశ్వమన్న నామంతో విష్ణు సహస్రనామాన్ని ప్రారంభించి వేదవ్యాసుడు మొత్తం విష్ణు సహస్రనామానికి విశ్వము మూలము, దాన్ని అర్థం చేసుకోండి, విశతి ఇతి విశ్వం ప్రవేశించాడు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వ సృష్టి రచన కోసం ఈ విశ్వంలోకి ప్రవేశించాడు, ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు అన్న నామంతో విష్ణు సహస్రనామాన్ని ప్రారంభించాడు తల్లి.